దర్శి మండలంలో ఇసుక అక్రమరంధకు అడ్డగా మారింది. ఇసుకాసరులో అడ్డు అదుపు లేకుండా ఇసుకను తవ్వేసి కోట్లు గడిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం కలుగుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అక్రమ సంపాదన ధ్యేయంగా అడ్డు అదుపు లేకుండా సాగిస్తున్న ఇసుక మాఫియాకు ఏ అధికారి చెక్కు పెట్టలేడా అని అంటున్నారు. నామమాత్రంగానే అధికారులు దాడులు చేసి వదిలేస్తున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసి పట్టుకున్నా అధికార బలం ఉన్న రాజకీయ నాయకులకు భయపడి వెనక్కి తగ్గుతున్నారని పలువురు అంటున్నారు. దర్శి మండలంలో బండి వెలగండ్ల, గంగపాలెం, ఎర్రఓబనపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకు ఆయా ప్రాంతాల్లో 100 ట్రక్కులకు పైగా త్రవ్వుతూ భూగర్భ పొరలను తొలుస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకున్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఇకనైనా ఈ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట కట్టి భూగర్భ జలాలను రక్షించాలని, అదేవిధంగా అక్రమంగా ఇసుక రవాణా చేసేవారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.